మంచిర్యాల జిల్లా భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ విప్ బాల్కా సుమన్ చెప్పులేపి ఆగ్రహంతో ఊగిపోయారు. కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బాల్కా సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై నుంచి కార్యకర్తలతో సుమన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదని హెచ్చరిస్తూ ఒకసారి ఆగ్రహానికి లోనయ్యారు. తన కాలికున్న చెప్పు తీసి సీఎం రేవంత్ రెడ్డిని కొడతానంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ముఖ్యమంత్రి వచ్చేసిన పెద్దలు అన్న నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రులు, పార్టీ శాసనసభ్యులు సభ్యులు అన్న ద్వారకర్ గారు, రెండు నెలలోనే ప్రజలకు ఎక్కడ ఉంది తెలంగాణలో, రెండు నెలలోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు గారు ఏం మాట్లాడాలి సరైన కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చున్నావు. గతంలో చిల్లరగా లేక పొట్టిగా లేక అవగా లేక మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు కాగాని పనగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండ కట్టు చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండా మాట్లాడుతున్నాడు. మీరు రండా హోమేగారు బాగున్నాడు, తేటి బాగున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఈ చెత్త కొడుకులు ఈ చెట్టు కానీ మనకు సంస్కారం అంటే వస్తుంది, మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పుణ్యంగా రేవంత్ రెడ్డి నా కొడుకు కబర్దార్ మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండగకి తొక్కుతున్నా కదా.